బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ రెండవ చార్జ్షీట్ విడుదల చేశారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వరరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మీద చార్జ్షీట్ విడుదల చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా విఫలమైన హరీష్ రావును ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా విఫలమయ్యారని మండిపడ్డారు. మిషన్ కాకతీయను కమిషన్ కాకతీయగా హరీష్ రావు మార్చారని, ఇప్పుడు ఆరోగ్య శాఖను గాలికి వదిలేశారని అన్నారు. కరోనా సమయంలో అతలాకుతలమైతే తర్వాత ఒక్క హాస్పిటల్ కట్టలేదు, కానీ పార్టీ కార్యాలయాలు భారీగా నిర్మించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపోర్టర్ రాక్షస సమితిగా అవతరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద రెండో చార్జ్షీట్ మేము రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. మొన్న ఓవరాల్ చార్జ్షీట్ తర్వాత మొదట డిపార్ట్మెంట్ ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మీద చార్జ్షీట్ ని ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతున్నది. ఇరిగేషన్ మంత్రిగా పూర్తిగా వైఫల్యం చెందినటువంటి హరీష్ రావు గారు మంత్రి పదవి కోల్పోతే ఆయనను మళ్ళా ఆరోగ్య శాఖ మంత్రిగా బదిలీ చేసి ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పూర్తిగా వైఫల్యం చెంది ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేసినటువంటి సంగతి నేను గుర్తు చేస్తున్నాను. మిషన్ కాకతీయను కమిషన్ కాకతీయగా మార్చినటువంటి వ్యక్తి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న సంగతి నేను గుర్తు చేస్తున్నాను. 2014-18 ఎన్నో హామీలు ఇచ్చినటువంటి అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ఆరోగ్య శాఖను గాలి వదిలేసి ప్రజల జీవితాలతోటి చెలగాటం మారుతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, కరోనా లాంటి మహమ్మారి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని అతనా కుతలం చేస్తుంటే